రూపిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు కుష్ఠరోగిని బాగు చేసిన ఉదంతం మీతో పంచుకోవాలని, అది మాకే విధంగా
వర్తిస్తుందండి అని మీకు ఎవరికన్నా ప్రశ్న కలిగితే, కుష్ఠవ్యాధిని గురించి చెప్తే మనలో కుష్ఠవ్యాధి లేకపోవచ్చు కానీ దాన్ని పోలిన వ్యాధి ఉందనేది మీకే అర్థమవుతుంది. కుష్ఠవ్యాధి ఎలాంటిదంటేనండి, అది లోపలెక్కడో పుట్టి మనకు తెలియకుండానే పుడుతుంది. కాలగణం లోపల తింటూ ఎప్పుడో లోపల తిన్న తర్వాత కానీ బయటికి రాదు, బయట కనపడదు అన్నమాట అండి. అసలు వెనక ఓ డాక్టర్ గారు అన్నారు, భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్లో ఎక్కువ భాగం కుష్ఠవ్యాధి ఉన్నవాళ్ళేనండి అంటాడు. అదేంటండి బాబు, అందరికీ కుష్ఠవ్యాధి ఉందంటారు ఏంటండి మీరు అన్నాను నేను. అంటే కుష్ఠలో 14 రకాల కుష్ఠులు ఉన్నాయి, అవి అన్నీ తినేసే కాదండి, ఏదో ఒక రూపంలో అది బయటకు ఉంటుంది కానీ అది మనుషులు తినివెయ్యని కుష్ఠ లక్షణాలు కలిగినటువంటి వ్యాధులు ఉన్నాయి, అవి చాలా మందిలో ఉంటాయి అన్నాడు ఆయన. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే కుష్ఠం అంటే మనం చాలా భయపడతాం, అసహించుకుంటాం, అంటరానిదిగా ఎంచుతాం, అదేదో అంటువ్యాధిలాగా భావిస్తాం. నిజానికి అది అంటువ్యాధి కాదనేది వాస్తవం అని నేను తెలుసుకున్నాను. కుష్ఠవ్యాధి అనేది ఎలాంటిదంటేనండి, ప్రతి మనిషిని పట్టి వేధించే దారుణ మారణ వ్యాధి పాపం అనేది నేను వేరుగా మీకు చెప్పనక్కర్లేకుండా మీకు తెలుసనే అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే ఈరోజు మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. పాపం అనే వ్యాధి మన అందరిలోనూ పట్టి ఉంది, నరనరాన ప్రతి రక్త బొట్టులోనూ జీర్ణించుకుపోయినటువంటి వ్యాధి. కారణం ఏంటంటే అసలు మనం పుట్టుకతోనే తెచ్చుకున్నాం, అది మనం కావాలని తెచ్చుకోవాల, మనకు సంక్రమించింది అది అంతే. ఎలాగయ్యా అంటే ఆది మానవ దంపతుల దగ్గర నుంచి మనకు సంక్రమిస్తూ వస్తున్నటువంటి వ్యాధి పాపం. దానికి చిన్ని ఉదాహరణ, చిన్నప్పుడు మనం అభంశుభం తెలియని అమాయకపు స్థితిలో ఉండగా పసితనంలో సైతం అబద్ధాలు ఆడేవాళ్ళం. ఎవరేదైనా బూతుమాట వాడితే అది తప్పో రైటో తెలియకుండా ఆ బూతుమాటను రిపీట్ చేసేసేవాళ్ళం. మరి దొంగతనాలు చేసేవాళ్ళం, చిన్న చిన్న దొంగతనాలు చేస్తారు, ఏదో చేసి దాచేసుకుంటాము. మీ ఇంట్లో పిల్లలు, మా ఇంట్లో పిల్లలు, మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన అందరం చేసిందే. అది ఏమిటంటే అసలు ఇంతకీ చెట్టు చేదుదైతే దాని కాయలు తీపిగా ఉంటాయా? ఉండవు కదా. ఏమంటారు అంటే మనిషి నైజములో పాపం ఉంది, అది కాలక్రమేణా ఊహపోకలో తెలిసిన కొద్దీ మనలో క్రియాత్మకమవుతుంది అన్నమాట అండి. అదొక నైతిక కుష్ఠు అంటే ఆక్షేపణ కాదేమో అని అనుకుంటాను. ఏమంటారు మీరు? ఆ జబ్బు నిజంగా చెప్తే మీరేమన్నా అనుకోండి, ఉన్నమాట చెప్పేస్తున్నాను, మీలో ఉంది. ఆ మాటకు వస్తే మరి మీ సంగతి ఏంటండి అంటే మరి నాలోనూ ఉంది, మరి ఇంకెవరిలో ఉందంటే అందరిలోనూ ఉంది, మరి ఏం చేయాలి దీనికి? ఇంకోటి ఏంటంటే కుష్ఠవ్యాధి, అది భౌతికంగా ఉన్నటువంటి కుష్ఠవ్యాధి గ్రస్తులు మనం భిక్షాటం చేసే వాళ్ళని రోడ్ల మీద బహిరంగంగా కూడా చూస్తూ ఉంటాం. కుష్ఠవ్యాధి సోకి అది బయటికి కనపడడం మొదలు పెడితే అవయవాలను తినివేయడం మొదలు పెడుతుంది. అట్లాంటి వాళ్ళను మనం అంటరాని వాళ్ళుగా ఎంచుతారు సొసైటీలో, అదొక బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు తిరస్కరించబడుతున్నారు. అట్లాంటి వాళ్ళు కుష్ఠవ్యాధి సోకి అది బయటకు కనపడడంతో వాళ్ళు తిరస్కరించబడతారు, తృణీకరించబడతారు, వెలివేయబడతారు, అంటరాని వాళ్ళుగా ఎంచబడతారు వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా. తద్వారా అతనికి సిగ్గు, షేమ్, హర్రర్, డిస్పైజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, గిల్ట్ ఫీలింగ్ ఇవన్నీ కూడా దాంతో అసోసియేట్ అయి ఉన్నాయి ఆ వ్యాధితో. మరి కుష్ఠవ్యాధి సోకిన వాళ్ళని మనం దగ్గరికి రానివ్వనందున వాళ్ళు తృణీకారానికి గురవుతూ నేను ఎవరికి అక్కర్లేని వాడిని, అక్కర్లేని దాన్ని అనే భావన ఉందే, అది చివరికి అపరాధ భావానికి, న్యూనతా భావానికి, అంటే తను గూర్చున్నటువంటి తక్కువ భావానికి, అభద్రతా భావానికి దారుణంగా గురి చేస్తుంది. నిజంగా చెప్పాలంటే అండి, కుష్ఠవ్యాధి భౌతికమైనదైనప్పటికీ దానంత దారుణంగా దాంతోపాటు మానసికంగా కూడా వాళ్ళలో వ్యాధి సోకి ఉంటుంది. ఏమిటో మానసిక వ్యాధి అంటే ఇదే అపరాధ భావం, న్యూనతా భావం అంటే తమను గూర్చున్నటువంటి అసహ్యతా భావం, ఇవన్నీ కూడా వాళ్ళలో సోకి ఉంటాయి. అది చివరికి తమను తాము తృణీకరించుకోవడానికి హేతు అవుతుంది. అది మనిషిని మనం అందరం ఎరిగినట్లుగా కురుపిగా చేస్తుంది. నిజానికి పాపం కూడా అంతే.
కుష్ఠరోగుల్ని మనం అంటరాని వారుగా ముట్టరాని వారుగా తాకరాని వారుగా ఎంచుతాం కానీ అంత్య దారుణమైనటువంటి నైతిక వ్యాధి అయిన పాపం అనే దారుణ మారణ వ్యాధి సోకినటువంటి వాడు సొమ్ములు సంపాదిస్తే వాడికి పెద్ద పేటేస్తాం. అదే మన మధ్యలో ఉన్న మన భాషలో ఉన్న సామెత ఉంది కదా, మొత్త కొద్ది పేటరా అన్నారు అక్కడికి కదా. సొమ్ములు సంపాదించి కొంచెం మొత్తం పెద్దదిగా చేసుకున్నటువంటి మనిషి ఉంటే వాడు ఎంత దౌర్భాగ్యుడై ఎంత తాగుబోతాయి ఎంత వ్యభిచారి అయి ఎంత మర్డర్స్ చేసినా ఎన్ని కేసులున్నా రౌడీ షేటర్ అయినా వాడిని ఘనంగా చూస్తారు అందులోనూ నాకు ఆశ్చర్యం కాదు, సిగ్గేస్తుంది. ఎందుకంటే నైతికంగా విలువలు పోగొట్టుకున్న మనిషికి అతని సంపాదన బట్టి విలువనిచ్చే మన దౌర్భాగ్యపు సిగ్గుమాలినటువంటి సంప్రదాయం ఉందే దాన్ని గర్హించాల్సిందేనంటాను నేను. అసలు ఈ నైతిక విలువలు అన్ని దేశాల్లోనూ మన దేశంలో కూడా పడిపోవడానికి గల హేతు ఏమిటంటే, దేశాన్ని ఏలుబడి చేయడానికి ఎన్నిక చేసుకోబడినటువంటి ప్రజల చేత ఎన్నిక చేసుకోబడినటువంటి నాయకులు ఎంతసేపు రాజకీయాలు చేయడానికి ఆర్థికంగా దేశాన్ని పరిపుష్టి చేయడానికి కృషి చేయడం అభినందనీయమే కానీ మరి నైతిక విలువల విషయంలో మాత్రం వాళ్ళు చేసే కృషి దాదాపు శూన్యంగా నాకు అనిపిస్తుంది, మీరేమనుకున్నా సరే. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నైతికంగా దేశాన్ని కట్టడం కంటే రాజకీయంగా ఆర్థికంగా పరిపుష్టి చేయడానికని కృషి చేసి నైతిక విలువలు పడిపోవడానికి దోహదం చేసింది. మెటీరియలిజం ఎప్పుడు కూడా మోరల్ డికేకి దారి తీస్తుందండి. అదే కారణం మన దేశంలో నైతిక విలువలు లంచగొండితనం పెచ్చు పెరిగిపోవడానికి, రాజకీయాల్లోనైనా ఆఖరికి భక్తి రంగంలోనైనా నైతిక విలువలు పడిపోవడానికి కారణం ఏంటంటే క్యారెక్టర్ బిల్డింగ్కి ఎన్నో నైతిక విలువలు మనం వ్యక్తిగతంగా కానీ కుటుంబంలో కానీ సమాజంలో సొసైటీలో కానీ పెంపార చేసుకోవడానికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వకపోవడమే మనకు పట్టిన దరిద్రానికి కారణం అంటాను. ఏమంటారు మీరు? పోతే విచిత్రం ఏంటంటే ఆ కుష్టు పట్టినటువంటి అబ్బాయి వచ్చి ప్రభు అయిన యేసు దగ్గరికి వచ్చి, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవు అన్నాడు. నీవు ఏమైనా చేయగల శక్తి మహాత్మ్యలు కలిగిన వాడవని నేను నమ్ముతున్నాను, నువ్వు దైవస్వరూపుడివే, కాకపోతే మా కళ్ళెదుట మానవ రూపంలో ఉన్న మాట నిజమైనప్పటికీ నువ్వు నిజంగా దైవస్వరూపుడివి, దేవుడివే, మనిషిగా వచ్చావు, నువ్వు ప్రభుడివే, నీకు ఇష్టమైతే నువ్వేమైనా చేయగలవు, నన్ను అంటే కుష్టు వ్యాధి పట్టినటువంటి నన్ను కూడా శుద్ధి చేయగలవు. ఆనాటి యోధయ దేశంలో యోధయ సమాజంలో నుండి కుష్టు వ్యాధి కలిగినటువంటి వాళ్ళను ఊళ్ళల్లోకి రానిచ్చేవారు కాదు, వాళ్ళు ఊరు బయట ఉండాలి. ఒకవేళ మనుషుల మధ్యలోకి రావడం అంటూ తటస్థిస్తే, ఊళ్ళోకి రావడం తటస్థ పడితే అన్క్లీన్ అన్క్లీన్ అశుద్ధి అశుద్ధి అని కేకలు పెట్టుకుంటూ రావాలి. అప్పుడు అందరూ దూరంగా తప్పుకుని పారిపోయేవారు వీడు వస్తున్నాడని. మరి యేసు అలా పారిపోలేదు, అలా వెళ్ళిపోలేదు, అలా దూరమైపోలేదు. అతను దగ్గరకు వస్తున్న కొద్దీ యేసు దూరం అవ్వకుండా అలాగే నిలబడ్డాడు. అప్పుడు దగ్గరకు వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు, అది నాకు రూఢిగా తెలుసు ప్రభు అన్నాడు. అప్పుడు యేసు అన్నాడు కదా, మన భాషలోకి దించి చెప్తున్నాను, పిచ్చాడా నాకు ఇష్టమేనయ్యా, నువ్వు కుష్ఠవ్యాధితో ఇలాగే సఫర్ అవుతూ అందరి చేత తృణీకారానికి తిరస్కారానికి గురి కావడం నేను ఇష్టపడలేదయ్యా, నువ్వు ఈ కుష్ఠవ్యాధితోనే మానసికంగా శారీరకంగా శుష్కించి ఈ విధంగా నిన్ను తినివేస్తున్న వ్యాధి చేత నువ్వు సఫర్ అవ్వనక్కర్లేదయ్యా, నాకు ఇష్టమే, నిన్ను శుద్ధినిగా చేస్తాను అని అతన్ని ముట్టాడు. ముట్టడం ఏంటండి, ముట్టరాని వాణ్ణి ముట్టాడు, అంటరాని వాణ్ణి అంటుకున్నాడు, తాకరాని వాణ్ణి తాకాడు. ఆనాటి యోధయ దేశంలో ఉన్న సొసైటీ ప్రజలందరూ కూడా అంటరాని వాణిగా ముట్టరాని వాణిగా తాకరాని వాణిగా ఎంచిన కుష్ఠ రోగిని యేసు ముట్టాడు, ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగా. నేను ఈరోజు మనవి చేస్తున్నాను, పాపులను శిక్షించడానికి వచ్చానని చెప్పినటువంటి అవతార పురుషుల గురించి మనం గ్రంథాల్లో చదువుతాం. పాపం శిక్షార్హమైన నేరమే, అందుట్లో ఏం సందేహం లేదు. కానీ వరుసపెట్టి అందరినీ శిక్షించుకుంటా పోతే ఏమండి, ఈ భూలోకంలో మిగిలిన నరుడు ఎక్కడుంటాడండి?